ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా తార్కోం సరైడారియన్ గారు అందించిన ఆత్మ సాక్షాత్కారము 12వ ఆడియోలో ప్రవేశించే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశం మనం చేసుకుందాం. భౌతిక శరీరము దహనం ద్వారా నాశనం చేయొచ్చు. ఒకవేళ దహనం చేయకపోతే కనుక వాటి నుంచి వచ్చేటువంటి సూక్ష్మక్రిములు, వైరస్లు అన్నీ రాతిలో నుంచి, భూమిలో నుంచి చెట్లకి అన్నిటికీ కూడా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి దహనం అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే భౌతిక శరీరాన్ని దహనం చేసినట్లు భావనామయ శరీరము మానసిక స్థాయిని ఏ విధంగా దహనం చేయొచ్చు అంటే వాటిని దహనం చేయలేము. కానీ ఎప్పుడైతే మీరు సరి అయిన సాధనతో మీ యొక్క ఈ మూడు శరీరాలని నియంత్రణ చేసుకోగలిగినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి వాటిని ఒక అడ్డు గోడ కట్టినట్లుగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండవచ్చు. ఈ యొక్క సాధన జ్ఞానము లేకపోతే కనుక మనము మన యొక్క గత జన్మల యొక్క భావన శరీరాలకు, మానసిక శరీరాలకు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతూ ఉంటాము. అది ఎలా తెలుస్తుంది అంటే మన భావన శరీరం, మనము ఒక సూక్ష్మ శరీర భావన శరీరము మనకి అటాక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మన యొక్క భావనలన్నీ కూడా ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు, ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటాయి. అలాగే మన యొక్క మానసిక మృతదేహంతో మనము అట్రాక్ట్ అవుతున్నాము అంటే కనుక మన యొక్క ఆలోచనలన్నీ కూడా యాంత్రికంగా ఉంటాయి. అలాగే వేరే అశరీర జీవులు కూడా మనం అట్రాక్ట్ అయినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే కనుక అవి మనల్ని మూడు, అంటే భౌతిక, మానసిక, భావోద్వేగ శరీరాలను అట్ ఏ టైం మనం అటాక్ చేయగలం అన్నమాట. సో అది ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈజిప్ట్లో శవాలని దహనం చేయకుండా పూడ్చిపెట్టారు కదా, వాటి సంగతి ఏమిటి అంటే కనుక వాటికి ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆ శరీరాలు ఆ యొక్క ఈజిప్ట్ మమ్మీలతో అలాగే అంటుకుని ఉండి ఎవరైతే వాటిని ఓపెన్ చేస్తారో వాళ్ళు చనిపోవడము, అలాగే వాటికి కొన్ని క్షుద్రశక్తులు కూడా వాటికి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చనిపోయినప్పుడు దహనం చేయడం అన్నది ఎంతో ఇంపార్టెంట్. మరి అలాగే కొన్ని సంఘటనలు చనిపోకుండా కూడా మనిషిని దహనం చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చెప్పారంటే ఒక 72 గంటలు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. అసలు చనిపోయారా చనిపోలేదా అని ఒక 72 గంటలు కనుక వెయిట్ చేస్తే కనుక మనకి కరెక్ట్గా తెలుస్తుందని నిన్నటి యొక్క ఆడియో యొక్క సారాంశం. ఈరోజు 12వ ఆడియోలోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సరళమైన అడుగుల నుంచి నేర్చుకుందాము. భౌతిక తలం నుంచి పైకి వెళ్ళడం కాకుండా మానసిక తలం నుంచి క్రిందకు రావడం మొదలు పెడితే కనుక ఆత్మ సాక్షాత్కార క్రమం చాలా బాగా పనిచేస్తుంది. మీరు నిజంగానే మీ ఆధ్యాత్మిక కీర్తిని, సౌందర్యాన్ని, కాంతిని, ప్రేమను, శక్తిని ఉనికిలోనికి తీసుకువచ్చి వాటిని సాక్షాత్కరింప చేసుకోవాలనుకుంటే మీరు అనుసరించాల్సిన మానసికపరమైన 5 అడుగులు ఉన్నాయి. అవి ఏమిటంటే గమనించడాన్ని పెంపొందించుకోండి. దీని అర్థం ఏమిటంటే మీ ఇంద్రియాలు అన్నింటితోనూ ప్రతిక్షణం అప్రమత్తంగా మెలకువతో ఉండి గమనించాలి. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని కలుసుకుని అతనితో 2 నిమిషాలు మాట్లాడారు. అతని దగ్గర నుంచి వచ్చేసాక అతని ముక్కు ఎలా ఉంది, అతని కళ్ళు ఏ రంగులో ఉన్నాయి మొదలైనవన్నీ గుర్తు చేసుకోండి. అతను ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, అతని జుట్టు ఎలా ఉంది. మీరు ఈ అభ్యాసం చేస్తే కనుక ఆత్మ నుంచి మీ మానసిక శరీరంలోకి మీరు ఎంత కాంతిని ఆకర్షించగలుగుతారో మీరు గమనిస్తారు. గమనించడం అనేది మీకు కూడా వర్తిస్తుంది. కొన్ని విషయాల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. కొన్నిసార్లు మీరు మంచం మీద పడుకుని ఉండగా మీ మనసులో చలనచిత్రాలు, నాటకాలు ప్రదర్శించబడుతూ ఉంటాయి. వాటితో తాదాత్మ్యం చెందే బదులు వాటిని గమనించండి. మీరు అలా చేయడం నేర్చుకున్నప్పుడు ఇది అంతా ఎంతో వినోదకరంగా అనిపిస్తుంది. మీ మనసులో ఎన్నెన్నో చలనచిత్రాలు మెదులుతూ ఉండడం మీరు చూస్తారు. మీరే వాటిని కల్పిస్తున్నారని మీరు అనుకుంటారు. కానీ అవి రావడానికి కారణం మీరు కాదు, బయట నుంచి వచ్చిన చలనచిత్రాలు మీ టెలివిజన్ సెట్లో ప్రదర్శించబడుతున్నాయి. వాటిని గమనించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గొంతు, నాలుక, దంతాలు, కళ్ళు ఎలా పాలు పంచుకుంటున్నాయో గమనించండి. మీరు అలాగే ఇతరులు ఎలా నడక సాగిస్తున్నారో గమనించండి. మీ భావోద్వేగాలను గమనించండి. ఎవరైనా పాడుతున్నప్పుడు మీరు ఏమాత్రం ఓర్వలేకపోయారు అనుకుందాం, దాన్ని ఆపేయండి. జరిగిన దాన్ని అతి నెమ్మదిగా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టి ప్రతి క్షణాన్ని గమనిస్తూ అసలు ఈర్ష ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా ముగిసింది, అది ఎలాంటి ప్రభావం చూపింది అనేవి గమనించండి. ఇది అద్భుతమైన పద్ధతి.
దోస్తోయెవ్స్కీ వైట్ నైట్స్ అనే పుస్తకం రాశాడు. అతడు ఒక ప్రేమైక క్షణాన్ని కథావస్తువుగా తీసుకుని దాన్ని స్లో మోషన్లో పెట్టి గమనించాడు. అది గొప్ప కళాఖండం. మీరు ఒక కరచాలనాన్ని కథావస్తువుగా తీసుకుని ఆ అనుభవాన్ని ఒక పుస్తకంగా మలచవచ్చు. ఒక కరచాలనంలోని మీ భావోద్వేగాలు, మీ ప్రతిచర్యలను, మీ ప్రతిస్పందనలు, మీ ఆందోళనలను, మీ జ్ఞాపకాలను, మీ కలలను, మీ భవిష్యత్తును గురించి మీరు రాయవచ్చు. మీరు ఒక్క క్షణాన్ని తీసుకుని దాన్ని స్లో మోషన్లో పెట్టి దాని గురించి వ్రాయగలరా? గమనించడం అంటే ఇదే. మీరు ప్రేమించేవారు ఎవరైనా మీరు కలుసుకున్నారు అనుకుందాం. ఆ క్షణంలో ఏం జరిగింది, అది ఎంత వేగంగా జరిగిపోయిందంటే అసలు ఏం జరిగిందో మీరు చూడలేదు. ఆ సంఘటనను స్లో మోషన్లో పెట్టి దానికి సంబంధించిన వివిధ అంశాలను ఒక దాని తర్వాత మరొకటిగా గమనించండి. గమనించడం ఆత్మసాక్షాత్కారాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే అది మీలోని సారాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తుంది. ఇక రెండవది, శ్రద్ధను పెంపొందించుకోవడం. శ్రద్ధ ప్రాథమికంగా మానసికమైనది. చాలామంది 3 నిమిషాల కన్నా ఎక్కువసేపు శ్రద్ధను నిలిపి ఉండలేరు. ఆ తర్వాత వాళ్ళు విఫలమవుతారు. సుప్త చైతన్యం, మూర్తిమత్వం నుంచి వచ్చే ప్రభావాలు, బయట ప్రభావాలు వాళ్ల మనసు మసగబారేలా చేస్తాయి. నేను కొన్నిసార్లు కావాలనే నా మనసును పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోనిస్తూ ఉంటాను. ఉదాహరణకు, కేవలం సంగీతం సహాయంతో నాటకీయ కథనాన్ని వ్యక్తం చేస్తున్న ఒక నాట్య కళాకారుని నృత్యాన్ని నేను చూస్తూ ఉంటాను. నేను ఆమెను చూస్తూ ఆ సంగీతాన్ని వింటూ ఉంటాను. ఆమె చేస్తున్న ప్రతి దానిలో కూడా భాగమవుతాను. ఆ తర్వాత నేను 10 లేదా 20 సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోతాను. ఆ నాట్య కళాకారునికి, సంగీతానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు ఎన్నింటినో దృశ్య రూపంలో ఊహించుకుంటూ ఉంటాను. నేను మళ్ళీ వర్తమానంలోకి వచ్చేసి ఆ నాట్య ప్రదర్శనకు వాటి జోడించి చూస్తాను. అది ఎంతో వినోదకరంగా ఉండి నా సృజనాత్మకతను సుసంపన్నం చేస్తుంది. అసలైన శ్రద్ధ ఉంటే దేనినైనా మొదటి నుంచి చివరి వరకు చూడటం, సంగీతం, నాటకం, శ్రావ్యమైన సంగీతం, కదలికలు, నాట్య కళాకారులు, వస్త్రధారణ, మనస్తత్వం, ప్రసన్నలు మొదలైనవి శ్రద్ధ ఉంటే మీ చైతన్యపు అద్దం మీద ఎలాంటి జోక్యాలు చోటు చేసుకోకుండా ఆపేయాలి. ఇలాంటి స్థితిలో మీ చైతన్యం స్ఫటికంలా, స్వచ్ఛంలా ఉంటుంది. మీ చైతన్యం ఎంత స్వచ్ఛంగా ఉంటే మీ చైతన్యంలో అంత ఎక్కువ కాంతి నిండి ఉంటుంది. మీరు ఇష్టపడే ఒక మహిళ ఉంది, ఆమె ముక్కు చాలా చిన్నగా ఉంటుంది అనుకుందాం. మీ మధ్య ఉన్న లావాదేవీల్లో కూడా వచ్చి వ్యవహారం చెడిపోయింది. కాబట్టి మీరు ఆమెను ద్వేషించడం, ఆమె మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఒకరోజు మీ స్నేహితుడు మీతో అంటాడు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఆమెతో పరిచయం పెంచుకుంటే మీ ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు. సరే అంటారు. మీరు ఆమె ఇంటికి వెళ్ళి కరచాలనం చేసిన తర్వాత మీరు గమనించిన మొదటి విషయం ఏమిటంటే ఆమె ముక్కు చిన్నగా ఉంది. ఏం జరుగుతోంది అని మీ స్నేహితుడు మిమ్మల్ని అడుగుతాడు. ఏమీ లేదు అని మీరు బదులిస్తారు. ఆమె అందంగా ఉంది కదూ అని అతడు అడుగుతాడు. అవును, కానీ ఆమె మీకు ఎలాంటి మంచి అభిప్రాయాన్ని కలిగించలేకపోతుంది, ఎందుకంటే గతంలో మీ మనసులో ఏర్పడిన అభిప్రాయాలు ప్రస్తుత అభిప్రాయాలను నిర్మూలిస్తాయి. ఇది ఎంత వేగంగా జరిగిపోతుంది అంటే ఏం జరుగుతుందో మీరు గ్రహించలేరు. మీకు శ్రద్ధ, గమనించడం అనేవి రెండు ఉంటే కనుక మీకు నియంత్రణ ఉంటుంది. ఈ అమ్మాయి ముక్కు ఆ అమ్మాయి ముక్కు ఒకటి కాదు, నిన్ను నువ్వు మోసగించుకోవద్దు, ఈ అమ్మాయిలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అని మీరు అనుకుంటారు. కానీ మీ సుప్త చేతన ఏమంటుందంటే ఇద్దరు ఒకటే, ఎందుకంటే ఆమెకు ఇలాంటి ముఖ్యం ఉంది. అప్రయత్నంగా చోటు చేసుకునే ఈ చర్యలు, ప్రతిచర్యల వలన తరచుగా ఆడవాళ్ళు మగవాళ్ళు మోసపోతూ ఉంటారు. ఇక మూడోది, ఏకాగ్రత పెంపొందించుకోండి. గమనించడం, శ్రద్ధ, ఏకాగ్రత ఒకటే అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అవి ఒకటి కాదు. ఏకాగ్రత అంటే శక్తిని ఒకే వైపుకు స్థిరంగా ప్రవహింపచేయడం అని అర్థం. ఏకాగ్రత ద్వారా మనం ఆత్మను సాకారం చేస్తాం. ఉదాహరణకు, మీరు ఒక గదికి రంగులు వేద్దామని అనుకుంటున్నారు. మీకు ఏకాగ్రత ఉంటే కనుక మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. ఒకవేళ మీకు ఏకాగ్రత లేకపోతే కనుక మీరు కొంతసేపటి తర్వాత ఆ పనిని ఆపేస్తారు. ఏకాగ్రత అనేది మీ లక్ష్యాలను సాక్షాత్కరింపచేసుకోవడానికి తగినంత శక్తిని సమీకరించుకునే స్థితి. ఉదాహరణకు, పుస్తకంలో ఒక పేజీ చదివి అందులో ఉన్న అంశాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఏకాగ్రతను నేర్చుకోవడం మొదలుపెట్టండి. లేదా మీరు ఎవరైనా ప్రేమిస్తానని మాట ఇచ్చారని అనుకుందాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉండడం కొనసాగిస్తే కనుక అదే ఏకాగ్రత. మీరు సీతాకోకచిలుకలాగా మారిపోతూ ఉంటే కనుక మీకు ఏకాగ్రత లేదు. మీకు ఒక మార్గదర్శనం కానీ, దాన్ని నిలిపి ఉంచుకోవడానికి తగినంత శక్తి కానీ లేవు. నేను ఒక ఆలయాన్ని నిర్మిస్తాను అని మీరు అంటారు.
మీరు ఆ నిర్మాణం కోసం కొంతకాలం కృషి చేసి ఆ తర్వాత 3 లేదా 4 సంవత్సరాల పాటు దాని గురించి మర్చిపోతారు. మీకు ఏకాగ్రత లేదు. మీరు అనేక కోట్ల రూపాయలు పోగు చేసి ఏదో నిర్మించడం మొదలు పెడతారనుకుందాం. ఏకాగ్రత ఉంటే, ఏకాగ్రత అంటే ఇదే. అది డబ్బు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, లేదా మానసిక శక్తి కావచ్చు. నేను ఒక ప్రముఖ గాయకుడిని లేదా కళాకారుని అవుతాను అని మీరు అంటారు, కానీ మీరు కేవలం 1 సంవత్సరం పాటు కృషి చేసి ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారు. అక్కడ వనరులు లేవు, ఏకాగ్రత లేదు. ఏకాగ్రతను పెంపొందించుకోండి, ఎందుకంటే అది మీ ఆత్మను సాక్షాత్కరింపజేస్తుంది. 4వది, ధ్యానం పెంపొందించుకోండి. ధ్యానం అంటే మీ నుంచి బయటికి ప్రవహిస్తున్న శక్తులను మీరు ఏ స్థాయిలో బలోపేతం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారంటే, బయట ప్రభావాలను మీరు తుంచివేయగలుగుతారు. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఇంకా విస్తరించి మీరు అనుధార్మిక శక్తిని వెదజల్లుతూ ఉంటారు. మీ చుట్టూ అలాంటి కవచాన్ని మీరు నిర్మించుకున్నప్పుడు మూర్తిమత్వపు వాహకాల నుంచి, బయట ప్రభావాల నుంచి, లేదా సుప్త చైతన్యం నుంచి వచ్చేవి ఏమీ మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. అసలైన ధ్యానం అనేది ఏవి మిమ్మల్ని అంటకుండా రక్షించే ప్రక్రియ. ధ్యానం ద్వారా మీరు భ్రమలు, మాయలు, భ్రాంతులు లాంటి నీచమైన గతానికి చెందిన అన్ని రకాల ప్రభావాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. 5వది, సమాధి స్థితిని పెంపొందించుకోండి. సమాధి అంటే మీ ఆత్మ నుంచి వెలువడే సూర్యప్రకాశం వలన మీరు ఓ పుష్పంలా వికసించేటువంటి స్థితి. మీ ఆత్మకు చెందిన ఆ సూర్యరశ్మిని మీరు అనుభూతి చెందుతారు. అక్కడ ఎలాంటి రూపకల్పన చేయడం కానీ ఆలోచించడం కానీ ఉండవు. మనస్సుకు అతీతంగా ఉండే వాస్తవపు ఎరుక సంపూర్ణంగా విస్తరిస్తుంది. సద్ధర్మ పుండరీకంలో ద లోటస్ సూత్ర సమాధి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేసే ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో చెప్పేది ఏమిటంటే, బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని సమాధి స్థితిలోకి ప్రవేశించినప్పుడు అతడి కళ్ళ మధ్య నుంచి ఒక కాంతి కిరణం వెలువడి ఆ ప్రదేశాన్నంతా కాంతివంతంగా మార్చేసింది. సాక్షాత్కారం అంటే ఇదే. ఆత్మ దిగి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.